జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా అక్కడ అభ్యర్థిని కూడా మార్చేయాలేమో, అంతే ఈ విషయం కదా, తెలిస్తే అంతే ఒక స్ట్రాంగ్ అభ్యర్థి అంటే ముద్రగడ రాజకీయాలు లేదంటే చేగొండి చేసిన రాజకీయాలు, హరిరామయ్య జోగ చేసిన రాజకీయాలు ఇప్పటి వరకు జనసేనకు అసలు ఏమాత్రం కలిసి రాలేదా? ఇప్పుడు వాళ్ళ దూరం అవడం ఒక రకంగా కొంతైనా నష్టం ఉండదా? నాకు తెలిసి వాళ్ళ వల్ల ఏ మాత్రం నష్టం లేదు. లాభమే లేనప్పుడు నష్టమే ఉంటుంది. వాళ్ళ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. వాళ్ళు పోవడం వల్ల ముందు పెద్ద తలనొప్పి పోయి పద్దాక పాప ఇలా పార్టీలో ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ని వాళ్ళని మధ్యన సంబంధాలు కలపలేక నానా సాగులు రావాల్సి వచ్చింది. పాప మా బొలిశెట్టి శ్రీనివాస్ చూస్తే జాలేస్తుంది, అతను హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ తడేపల్లిగూడి. అతను పాపం ఈ మన కుల పెద్దలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అతను ఆ బొలిశెట్టి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కూర్చుని ఏదో చేస్తే కందులు దుర్గేసి వీళ్ళంతా మన కుల పెద్దలు వాళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో ఈ కుల పెద్దలే లేకపోతే అసలు మనకి ఈ అవకాశాలు వచ్చి ఉండేవి కాదు కదా అన్నది, ఎందుకంటే మన కులానికంటూ ఒక మోటివేట్ చేసుకొస్తున్నారు వీళ్ళు అన్న ఉద్దేశంతో వాళ్ళని సాటిస్ఫై చేస్తా ఇక్కడ ఈయనతో రేపో మెయింటైన్ చేసి చేశారు. తీరా చూస్తే వాళ్ళు పద్దాక రాసే లెటర్లకి ఇటు చెంపదెబ్బ గోడదెబ్బ అంటారు కదా, రెండు వైపులా తిప్పలు పడింది వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఒక రకంగా వై జనసేనలో ఉన్నటువంటి కాపు నాయకులకి ఒక పెద్ద రిలీఫ్. ఈ టెన్షన్ లేదు ఇక వాళ్ళకి, సమాధానం చెప్పి వాళ్ళు చూడండి నాకు తెలిసి నిన్నటి నుంచి బిగిన్ అయింది ముద్రగడని జోగైని.